అంటే ఒకటమ్మా ఈ టైంలో లోకల్ ఎలక్షన్స్ పెడతామంటే యాక్చువల్గా కరోనా అనేది అసలు చాలా తక్కువ కేసులు ఉన్నప్పుడే ఈయనే ఇదే ఎలక్షన్ కమిషనర్ గారు ఆ రోజున ఎలక్షన్ పెట్టడం అనేది పాసిబిలిటీ కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో అని చెప్పి కరోనాని ఇదిగా చూపించి ఆ రోజు క్యాన్సిల్ చేశారు ఎవరు నిమ్మగడ్డ రమేష్ గారు మళ్ళీ అదే నిమ్మగడ్డ రమేష్ గారు ఇవాళ వచ్చి నియర్లీ 8 లక్షల అబౌ కేసెస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్స్ పెడతాం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది చెప్పండి ప్రతిపక్షాలు ఏముందండి ఎప్పుడు పెట్టమంటే వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు పెట్టబోటం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఆ రోజున కరోనా ఉధృతంగా ఉంది స్టార్టింగ్లో ఉందా ఇది ఉంది పెట్టకూడదని చెప్పారు ఆపేశారు ఓకే ఇవాళ వచ్చే వాళ్ళకి 8 లక్షల పైన కేసులు ఉన్నప్పుడు ఈ రోజున ఎలక్షన్లు పెడతాం ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుందండి చెప్పండి అట్ ద సేమ్ టైం ఏంటంటే మన సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది హైకోర్టు ఏమని ఇచ్చిందండి ఇది గవర్నమెంట్తో సమన్వయం చేసుకుని ఈసీ గవర్నమెంట్తో మాట్లాడి గవర్నమెంట్తో కూడా మాట్లాడి ఒకసారి అప్పుడు మీరు నిర్ణయం తీసుకోవడం చెప్పింది ఈసీ వచ్చే వాళ్ళకి ఏంటంటే ఒంటెద్దు పోగొట్టకపోతే అంటండి స్వయం ప్రతిపత్తి సంస్థే ఎలక్షన్ కమిషన్ కాదంటలేదు అయినా సరే గవర్నమెంట్లో ఉన్నటువంటి రూలింగ్ పార్టీని కానీ గవర్నమెంట్ వీళ్ళని కానీ అనుసంధానం చేసుకుని వాళ్ళతో కూడా ఒక మాట చెప్పి అప్పుడు ఈ సమావేశం పెట్టినా ఎలక్షన్ మీద ఒక డెసిషన్ తీసుకుంటే మంచిది కానీ ఏంటంటే వాళ్ళు వన్ సైడెడ్గా ఏంటంటే యాక్చువల్గా చెప్పాలంటే ఒక చంద్రబాబు నాయుడు చెప్పాడనో లేకపోతే సిపిఎం పార్టీ వాళ్ళు అడిగారనో బీజేపీ వాళ్ళు అడిగారనో ఆ రకంగా మాట్లాడకూడదు ఎందుకంటే అధికార పార్టీ ఉన్నది కాబట్టి అక్కడ అధికార పార్టీని కూడా సమన్వయం చేసుకుని వాళ్ళ పాసిబిలిటీస్ కూడా అడిగి అప్పుడు ఒకసారి మీటింగ్ పెట్టి అందరి యొక్క ఏకాభిప్రాయం తీసుకుని అప్పుడు ఎలక్షన్కి వెళ్తే అభ్యంతరం ఏమీ లేదు అదేంటంటే ఇప్పుడున్న పరిస్థితులు 8 లక్షల పైన కేసులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఇండి మహారాష్ట్ర తర్వాత మనకే ఎక్కువ కేసులు ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో ఎంతవరకు సమంజసం చెప్పండి ఎలక్షన్ పెడతామనేది ఎందుకని ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా సరే అక్కడ పోయేది ఏమి లేదు ఎందుకని ఆల్రెడీ ఏకగ్రీవం అయిపోయింది చాలా వరకు వైసీపీకి అలాగే ఏంటంటే జనరల్గా ఏంటంటే పీపుల్ మ్యాండేట్ వైసీపీకి ఇచ్చారు అలాగే లోకల్ బాడీస్లో కూడా మారేది ఏమి ఉండదండి ఎందుకని రూలింగ్ పార్టీకి ఫేవర్ చేస్తారు ఎవరైనా సరే జనరల్గా ఎందుకని ఇప్పుడు అంతా రాజకీయ చైతన్యం లేనటువంటి ప్రజలు ఎందుకని ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉంటే మనకి అభివృద్ధి జరగదేమో మన స్థానిక సంస్థ మన పంచాయతీ అన్న వీళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా అధికార పార్టీనే ఎవరైనా గెలిపిస్తారు ఎందుకని గత రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో కూడా లోకల్ బాడీస్ అన్నీ వాళ్ళకే వచ్చినాయి అలాగే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా వాళ్ళకే వచ్చినాయి రూలింగ్ పార్టీ ఎవరుకుంటే వాళ్ళకి ఫేవర్గానే ఉంటారు జనరల్గా ప్రజలు అది అటువంటిది ఏదో మేము ఓడిపోతామన్న భయం వైసీపీకి లేదు ఎనీటైం పెట్టుకోవచ్చు కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో స్కూల్స్ ధరిస్తాక ఎంతో భయపడి అది కూడా ఏంటి ఆల్టర్నేటివ్ డేస్ సరిబేసి విధానంలో స్కూల్స్ తెరుస్తున్నారు ఎందుకని విద్యార్థులు విలువైనటువంటి విద్యా సంవత్సరం కోల్పోకూడదు అనే భావనతో అదే ఈ టైంలో వచ్చి మీరు ఎలక్షన్లు పెడతాం ఎంతవరకు సమంజసమమ్మా పైకి ఇంకోటి విషయం ఏంటంటే బీహార్ అనేది అది అసెంబ్లీ ఏమండి అసెంబ్లీ కంపల్సరీ పెట్టాలి 5 ఇయర్స్ తర్వాత అందువల్ల వాళ్ళు పెట్టుకుంటున్నారు పులిని చూసి నక్కలవాత పెట్టుకున్నట్టు అక్కడ ఎవరు ఇది మామూలుగా అసెంబ్లీ ఎలక్షన్లు పెట్టారు ఇక్కడ స్థానిక సంస్థలు పెట్టాలంటే అది ఎంతవరకు కరెక్ట్ అండి అది ఎంతవరకు కరెక్ట్ కాదు అది ఎందుకంటే ఇది ఎమ్మగడ్డ రమేష్ గారు ఇవాళకైనా ఒంటెద్దు పోగడలు వాని ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుని అన్ని పార్టీలు సమావేశం పెట్టి ఏది ఏకాభిప్రాయంతో ఈ కరోనా అనేది పూర్తిగా తగ్గిన తర్వాత లేకపోతే వ్యాక్సిన్ వచ్చిన తర్వాత మళ్ళీ జనశ్రవంతంతా కూడా ఎంతో ధైర్యంగా చక్కగా బయటకు వచ్చే టైంలో ఎలక్షన్ పెడితే చాలా బాగుంటుంది అనేది మా అభిప్రాయం అండి అంటే ఒక రకంగా చెప్తే ఆ రకంగానే అనిపిస్తుందండి ఎందుకంటే ఇది ప్రజలందరికీ తెలిసిన విషయమే ఆ రోజున కూడా సడన్గా అన్నీ అయిపోతున్న టైంలో రేపు ఎల్లుండి ఎలక్షన్ ఉందనంగా అప్పటికప్పుడు అనౌన్స్ చేశారు ఆయన ఏమని కరోనా ఉంది క్యాన్సిల్ చేసేస్తున్నాం అని చెప్పి ఈ రోజున మళ్ళీ ఏంటంటే గవర్నమెంట్ మీద ఏదో యాంటీ ఉన్నట్టు ఏంటి ఆ యాంటీని ప్రతిపక్షాలు ఏదో క్యాష్ చేసుకుని పో మేము గెలుస్తాము జగన్ గారి మీద యాంటీ ఉన్నట్టు సందేశం పంపిద్దాం మనం లోకల్ బాడీస్లు గెలుస్తాం అన్న ఫీలింగ్తో వాళ్ళు వెళ్ళి నిమ్మగడ్డ రమేష్ గారి మీద ప్రభావం చూపించి ఉండొచ్చు ఎవరు చంద్రబాబు నాయుడు గారు గ్యారంటీగా అంది అందువల్లే ఆయన ఈ రోజున అఖిలపక్ష సమావేశం పెట్టి నానా హడావిడి చేస్తుంది కూడా అదే విషయం ఎందుకంటే ఈ పరిస్థితులు పెడతాం ఎంతవరకు కరెక్ట్ అండి ప్రజలు సిద్ధంగా లేరు ఏమండి కరోనా విషయంలో ప్రజల్లో ఇవాళకి కూడా చాలా భయాందోళనకు గురవుతున్నారు ఈ టైంలో ప్రజలు ఎవరు కూడా వచ్చి ఓట్లు వేసే పరిస్థితి లేదు వాళ్ళ అంత ధైర్యం లేదు ప్రజలకి ఒక రకంగా చెప్పాలంటే మీరు అన్నట్టు నిమ్మగడ్డ రమేష్ గారు చంద్రబాబు నాయుడుతో కానీ వీళ్ళతో కానీ టైప్ అయ్యే మాట్లాడుతున్నట్టు ఉందో ఆయన ఎందుకని గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఒక పక్కన ఇండి రాష్ట్ర ప్రభుత్వ అధినేత ఆయన అటువంటి ఆయన ఒక మాట అన్న అడగాలి కదండి ఇలా మేము పెడుతున్నామండి సమావేశం పెడుతున్నామండి మీ పార్టీ వాళ్ళు కూడా రావాలి మీరు కూడా పంపండి మీ పార్టీ తరఫున మరి మాట్లాడి మనందరం ఒక ఏకాభిప్రాయం మీద అప్పుడు మనం ఎలక్షన్కి వెళ్దామా ఏంటి అనేది మనం నిర్ణయించుకున్నది అనేది ఖచ్చితంగా చెప్పాలి గవర్నమెంట్కి మన హైకోర్టు కూడా ఇచ్చింది అది ఈసీ కానీ ఏమండి మీ ఇష్టం వచ్చినట్టు మీరు డెసిషన్ తీసుకోండి అని చెప్పాలి హైకోర్టు ఏమన్నా ప్రభుత్వంతో సమన్వయం చేసుకోండి ఆ ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని మీరు ఒక అభిప్రాయానికి వచ్చి మీ ఇద్దరు కలిసి పనిచేయండి ప్రజల కోసం అని చెప్పింది ఈసీ గారికి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి